IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. లోగో లాంచ్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్తబ్దుగా ఉండిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎటువంటి కార్యకలాపాలు లేకుండా వెలవెలబోతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి మారింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్నటి నుంచి పూర్తి స్థాయిలో పార్టీ కార్యకర్తలను, అలాగే పార్టీ నేతలను, ప్రజలను కలుస్తూ ఉన్నారు. వారికి భరోసా ఇస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత జరిగినటువంటి పరిణామాల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. వాళ్ళ మీద ఏమైనా దాడులు జరిగినాయా, బెదిరింపు కాల్స్ ఏమైనా వస్తున్నాయా, ఇలా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఒక్కొక్కరి దగ్గర నుంచి తెలుసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. వారందరికీ నేనున్నాను, మీరేం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు, ఇలాంటివన్నీ కూడా సెట్ అయిపోతాయి, ఇక నుంచి ఎవరి మీద ఎక్కడ ఇలాంటి దాడులు జరగవు, వీటిని ఆపటం కోసమే ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశాము అని కూడా ఆయన ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు తెలియజేయడంతో పాటుగా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదని, ఇక నుంచి ఎక్కడా ఇలాంటి అల్లర్లు, గొడవలు, దాడులు జరగవని ఈ పార్టీ నేతలు, కార్యకర్తలు, పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళందరికీ కూడా తాను అండగా ఉన్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇవ్వటం జరిగింది.